గైస్, ఈ వీడియోలో మనము టాప్ 5 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేసే టాప్ ఎంఎన్సీ కంపెనీస్, ఆర్ కెరీర్ గ్యాప్ వచ్చిన ఉమెన్కి కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి టాప్ ఎంఎన్సీ కల్పిస్తున్న ఆపర్చునిటీస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే, చాలామంది ఏంటి అంటే, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే వాళ్ళ కెరియర్ని స్టాప్ చేస్తారు. తర్వాత కిడ్స్ వస్తారు, కిడ్స్ వచ్చి వాళ్ళు కొంచెం మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంకి, లేకపోతే వాళ్ళు ఖర్చులు పెరిగినప్పుడు ఒక ఉమెన్కి ఒక థాట్ వస్తుంది, అరే ఒక్కడే హస్బెండ్ ఒక్కడే కష్టపడుతున్నాడు, లేకపోతే అరే నా పిల్లలకి నేనేం చేయలేనా, నేను ఇంత చదువుకున్నాను, నేను ఇంత నా ఎర్నింగ్స్ ఉండేవి, నేను మళ్ళీ నేను కెరియర్ని రీస్టార్ట్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం అనేది చాలామందికి అర్థం కాదు. అండ్ చాలాసార్లు నేను కూడా చెప్పాను, ఒకవేళ కెరియర్ గ్యాప్ వస్తే ఖచ్చితంగా ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుని ఆలోచన చేయాలి అని చెప్పి. కానీ కొన్ని కొత్త ఎంఎన్సీలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దీంట్లో కెరియర్ గ్యాప్ ఉంటేనే ఎలిజిబిలిటీ. కెరియర్ గ్యాప్ అనేది ఒక దాంట్లో అయితే 1 ఇయర్, మినిమం 2 ఇయర్స్ గ్యాప్ ఉండాలంట. 2 ఇయర్స్ కంటే తక్కువ గ్యాప్ ఉండి తీసుకోరు మళ్ళీ. అంటే ఇది ప్యూర్లీ ఉమెన్ని మళ్ళీ వాళ్ళ కెరియర్ రీస్టార్ట్ చేయడానికి ఇనిషియేట్ తీసుకున్న కొన్ని టాప్ కంపెనీస్. ఈరోజు కంపెనీస్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం, ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో దీంట్లో అమెజాన్, ఇన్ఫోసిస్, ఎక్సెంచర్, టాటా, జోహో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో ఒక్క అమెజాన్లో మాత్రమే రీకైండిల్ అంటే 16-week ప్రోగ్రామ్ ఇది. మినిమం 1 ఇయర్ కెరీర్ గ్యాప్ అయితే ఉండాలి, మినిమం, మ్యాక్సిమం ఉండొచ్చు, మేబీ ఒక 5-6 ఇయర్స్ వరకు, 3-4 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి అన్నిట్లో కూడా ఏంటి అంటే, ఇంకా తర్వాత ఇన్ఫోసిస్ కానీ, ఎక్సెంచర్ కానీ, టాటా కానీ, జోహో కానీ, ఈ టాప్ ఎంఎన్సీలో మాత్రం మినిమం 2 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉండాలి. ఓకే, ఇక్కడ అంత కామన్ పాయింట్ ఏంటి అంటే, ఈ 5 ఎంఎన్సీ కంపెనీస్లో కూడా కామన్ పాయింట్ వచ్చేసి మీది ఇంతకుముందు టెక్నాలజీలో ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు, దాంట్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అండ్ అప్పుడు ప్యాకేజ్ ఎంత ఉంది, అండ్ ఎట్ ద సేమ్ టైం రియల్ టైం ఏది టెక్నాలజీ దేని మీద వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు అప్డేట్ అయ్యారా, ఈ కొంచెం మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా ఈ టాప్ ఎంఎన్సీలో వర్కింగ్ ఉమెన్కి వాళ్ళ కెరియర్ని మళ్ళీ మొదలుపెట్టి ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి, లేకపోతే ఇండిపెండెంట్ ఉమెన్గా వాళ్ళు ఎదగడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా నేను వెబ్సైట్స్ లింక్స్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, అండ్ ప్లస్ కమెంట్లో కూడా నేను పిన్ చేస్తున్నాను, మీరు గో త్రూ అవ్వండి. ఈ 5 వాటి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేశాను. అండ్ ఇంకా డీటెయిల్గా మీరు వెళ్ళి గో త్రూ అవ్వాలి అంటే మీకు వెబ్సైట్ లింక్స్ ఇస్తున్నాను. జనరల్గా మీరు కెరీర్ కౌన్సిలింగ్ అయితే డెఫినెట్లీ మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, దానికి డెఫినెట్లీ ఫ్రీ కౌన్సిలింగ్ కాదు, పెయిడ్ కౌన్సిలింగే ఉంటుంది. ఈ 5 వాటి గురించి మాత్రం కాంటాక్ట్ అవ్వద్దు, ఎందుకంటే కాల్స్ మాకు ఆల్రెడీ హ్యూజ్ అయిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా చూసుకోండి, ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇది రీసెర్చ్ చేసి కొంత తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా కారణం అనేది ఉంది. సో ఎప్పుడైతే అంటే మన ఇంట్లో మనకి పరిస్థితులు ఎదురైతే కానీ దానికి సంబంధించిన అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. సో మా ఇంట్లో కూడా వర్కింగ్ ఉమెన్ ఉంది, ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలనుకుంది, తన కెరియర్ని తను స్టార్ట్ చేసుకొని ప్లాన్ చేసుకుంది. సో ఆలోచించండి గైస్, డెఫినెట్లీ ఇది మంచి విషయమే, ప్లాన్ చేసుకోండి జాగ్రత్తగా, ఖచ్చితంగా మీ కెరీర్ రీస్టార్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.